శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి తృతీయ స్థానంలో గురువు ప్లస్ కేతు యొక్క ప్రభావం కనబడితే చతుర్థంలో శని, చతుర్థంలో ఉన్న శని అర్ధాశ్రమ శని ప్రభావం కనిపిస్తాం కాబట్టి దానిలో కొంత దోషం ఉంటుంది. అలాగే మనకు సప్తమలో కుజుడు ఉన్నాడు కాబట్టి సప్తమలో కుజుడు అంటే కుజదోషం కింద మనం పరిగణనలు తీసుకుంటాం కాబట్టి డెఫినెట్గా ఈ సమయంలో పుట్టిన వాళ్ళందరికీ కుజదోషం ఉందని చెప్తాం. కుజుడు యొక్క ప్రభావం 7 ఇంట్లో ఉంది కాబట్టి వైవాహిక జీవితంలోని భార్యాభర్తల మధ్య కొంతవరకు చిరాకులు పరాకులు పెరిగే అవకాశం కనబడుతుంది. అలాగే భాగ్యంలో రాహు ఉన్నాడు. ఇక్కడ 7 ఇంట్ల కుజుడు ఒక రకంగా పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ కొడుతుంటే లక్ ఇచ్చే చోట కూడా రాహు కూర్చోవడం ఉండడం వల్ల ఏంటంటే డెఫినెట్గా అది కూడా ఒక మిస్ లీడింగ్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ రాహు ప్లస్ కుజుడు ఇద్దరూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి కుజరాశి వారిని కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడతారు. రాజ్యంలో శుకుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ వ్యవహారంలో అద్భుతంగా కనబడుతుంది, మనకు ధనం కలిసి వచ్చే అంశాన్ని కనబడుతుంది. తర్వాత రాష్ట్రాధిపతి రాజ్యంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ప్రాస్పెక్టివ్గా ప్రొఫెషనల్ వైజ్ ప్రాస్పెక్టివ్ చాలా అద్భుతంగా కనబడే అవకాశం కనబడుతుంది. అలాగే లాభంలో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి డెఫినెట్గా చేసే ప్రతి వ్యాపారం వ్యవహారంలో కూడా ఎంతో కొంత లాభమే వస్తుంది తప్ప నష్టం జరిగే అవకాశం కనబడదు. అంటే ఇక్కడ ఏంటంటే వ్యాపారం అయినా ఉద్యోగం అయినా బ్రహ్మాండంగా ఉంటుంది. రాజ్యంలో శుక్రుడు అద్భుతంగా కనబడుతున్నాడు. అదృష్టం కలిసి వచ్చిన అంశం కాకపోయినా కూడా కష్టపడిన దాని ఫలితం అయితే మనకు రాజ్యంలో కనిపిస్తుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ఏంటంటే 7 ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు కొంతవరకు దోషిగా ఉన్నాడు కాబట్టి కొంచెం వీలైనంత వరకు ఈ 15 రోజులు మాత్రం వీలైనంత వరకు అండర్స్టాండింగ్లో కొంచెం అటు ఇటుగా అయినా సరే కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. గొడవలు పెద్ద చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. అలా కోర్టులో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వకుండా మనోవేదన పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే మనం వెనక్కి వస్తే మనకు చతుర్థంలో శని యొక్క ప్రభావం అర్ధాష్టమ శని ప్రభావంలో కొంతవరకు కాలికి చేతికి చిన్న దెబ్బలు తగిలే అవకాశం మనకు బాగా కనబడుతున్నాయి. వీలైనంత వరకు జాగ్రత్త ఉంటుంటే చాలా బాగుంటుందని చెప్పగలుగుతామండి. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటుండగా తులారాశి వారు చేసుకోవాల్సిన ఈ గ్రహం యొక్క శని యొక్క ప్రభావం ఏదైతే కనబడుతుందో దానికి వ్యతిరేకంగా దానికి అనుకూలంగా కాకుండా దానికి మంత్రం ద్వారా ఏం చేసుకోవాలనే విషయానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుగా వెళ్ళగలిగితే కొంతవరకు అర్ధాష్టమ శని ప్రభావము మనకు కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల అంటే కనీసం మనం చేసే ప్రతి పనిలోని కూడా కొంత బెనిఫిట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే 7 ఇంట్లో ఉన్న కుజుడి ప్రభావం విపరీతంగా ఉంది కాబట్టి డెఫినెట్గా మనం వీలైనంత వరకు అక్కడ కూడా ఏంటంటే ఇక్కడ శనికి ఏ విధంగా చేసుకుంటున్నాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అలాగే చేసుకుంటే అభిషేకం అనేది చేసుకుంటే డెఫినెట్గా కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా 15 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చతుర్థ సప్తమ భావాలు రెండు పాడి భాగ్యస్థానం పాడైందంటే 4, 7, and 9th హౌస్ ఇది 3 హౌసెస్ పూర్తిగా కొలాప్స్ అయినట్టుగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మంత్రమే సరంగ్యంగా అంటే మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే కొంత అన్ని రంగాల వారికి కూడా కొంత ఒడిగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత చదువుకున్న విద్యార్థికి మాత్రం రాహువును ఒక వరకు విదేశాలు తీసుకురావడానికి ఆశ చూపించే ప్రయత్నం చేస్తాడు. కానీ వీలైనంత వరకు ఆలోచించి ఆచితూచి వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ జాగ్రత్తగా 15 రోజులు గడపగలితే అక్క ముందు వచ్చే యోగంలో దోషం లేకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం చెప్పగలుగుతామండి. శివం వ్యాధం.